మనందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదం, తిరుమల లడ్డు అపవిత్రం పైన ఎంత చర్చ జరుగుతుందో మనందరికీ తెలుసు. ఆ క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యజ్ఞం చేపట్టిన, పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టిన, వాటన్నిటి అంశాల వెనుక గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా అహంకారం కనిపిస్తూ ఉంది మనకి. ఇంతటి అవినీతి గడిచిన 5 ఏళ్లలో ప్రజల్ని ఎన్నో రకాలైన ఇబ్బందులు కలిగించడమే కాకుండా ఈరోజు మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో ఇలాంటి ఒక దుష్కర్మల్ని చేయడం అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు డిస్టిక్లో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి గుడి కాదు, ఇది యావత్ రాష్ట్ర అదేవిధంగా దేశ ప్రపంచఖ్యాతిగాంచిన ఒక గుడి. అయితే ఈ గుడికి ఎంతోమంది భక్తులు నిత్యం కొన్ని కోట్లలో దర్శనానికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత సంపన్న గుడిగా ఇది ప్రఖ్యాతిగాంచింది. అంతటి సంపన్నమైన భగవంతుడిగా గుడిగా ప్రఖ్యాతిగాంచిన గుడిలో కల్తీ జరిగింది అని అంటే 1000 రూపాయలు చేసే లీటర్ నెయ్యి 300 రూపాయలకో లేదంటే 200 రూపాయలకో విక్రయించడం అనేది ఎంత బాధాకరమైన దారుణమైన విషయం మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే ఇందులో కేవలం ప్రజల యొక్క మనోభావాలు ఏమైనా పర్వాలేదు, ఆరోగ్యాలు ఇంకేమైనా పర్వాలేదు అనే ఒక కుంచిత ఆలోచన మనం గడిచిన గత ప్రభుత్వ నాయకుల్లో నిర్వాహంలో చూసాము అన్నది ఇక్కడ విస్తృతం అవుతుంది. దీనికి గాను తీవ్రంగా ఖండించే ఒక ప్రయత్నం చేస్తూ దీనికి పాల్పడిన ఏ వ్యక్తులైనా కూడా వారికి శిక్షార్హులు, కఠినమైన శిక్షకి వాళ్ళు అర్హులవుతారు. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటికి కఠిన నిర్ణయం తీసుకొని కఠిన శిక్షని వాటికి అమలు చేయాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షని ఇక్కడ గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో మన జనసేన అధ్యక్షులు ఆధ్వర్యంలో బొనబోయిన శ్రీనివాసరావు గారు, అదేవిధంగా గాదె వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వారు చేపడుతున్న, అంటే పవన్ కళ్యాణ్ గారి దీక్షకి వారు మద్దతుగా దీక్షని ఈరోజు చేపడుతున్నారు. వారి మద్దతుగా తెలుగుదేశ నాయకులైన మేము కార్యకర్తల అందరం కూడా వారికి ఈరోజు మద్దతు పలకడం జరిగింది. ఇలాంటి ఒక కుంచిత ఆలోచన చేసిన ప్రభుత్వాల్ని మనం ఎన్నటికీ కూడా హర్షించకూడదు. మనోభావాల్ని దెబ్బతీసే విధమైన ఈ యొక్క ప్రక్రియల్ని మనం ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్ళకూడదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే మరీ అవివేకంగా ప్రశ్నిస్తున్నారు, ఎప్పుడో జరిగిన టెస్ట్కి ఇప్పుడు ఎందుకు అందరూ రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి కొత్తగా మన మనసుల్లో ఒక రకమైన ఆలోచనని, అనుమానాన్ని వ్యక్తపరిచేలాగా ఈరోజు మాట్లాడుతున్నారు. అయితే గత ప్రభుత్వంలాగా ఏదో మీమ్స్ చూసి, సోషల్ మీడియాలో చలామణి అయ్యే ఒక అంశాన్ని చూసి టక్కున ముందు వెనక ఆలోచించుకోకుండా అనాలోచితంగా మాట్లాడే వ్యవహరించే నాయకులు మా యందు లేరు. అంత నిబద్ధత కలిగిన వాళ్ళు, రెస్పాన్సిబిలిటీతో ఉన్న నాయకులు ఉన్నారు. ముందు ఇలాంటి ఒక అంశం వస్తుంది అంటే అది మనసులు తీవ్ర కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే ఈ అంశాన్ని అంత తేలిగ్గా ఒక మనకి వివరణ రాగానే దాన్ని మనం దాడి చేసే విధంగా ఉండకూడదు. కాబట్టి దానికి తగినంత సమయం తీసుకొని నిజానిజాలు పూర్తిగా నిర్ధారించుకొని ఈరోజు బయటపెట్టడం జరిగింది. దానికి జరిగిన సమయాభావానికి మళ్ళీ అప్పుడెప్పుడో జరిగిన టెస్ట్కి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అనే ఒక పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఇంకా తప్పు చేసి ద్రోహులుగా ఉన్న నాయకులు. కాబట్టి వీరందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక్కసారైనా దగ్గరగా దర్శించుకుంటే చాలు, ఈ జన్మకి ఇది చాలు అనే ఒక ఆలోచనతో, సెంటిమెంట్తో ఉండే ప్రజలందరము, భక్తులమందరము ఈరోజు ఆ ప్రసాదమే కల్తీ అయ్యింది అని అంటే తీవ్ర మనస్తాపానికి చెందుతున్న క్రమంలో మేమందరం కూడా దీనికి పాల్పడిన ప్రతి ఒక్కరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు, ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒకసారి ఇలాంటి ప్రభుత్వ నాయకుల్ని మనం 5 ఏళ్ళు భరించామా, ఎలా భరించామా అన్నది ఆలోచించుకోవాల్సిందిగా మేము మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాం.
ఆదిత్యం నేనం.